ఏంటిది ఇంట్లో నుంచి వచ్చేసాను పద ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఎక్కడికి ఎక్కడికైనా ప్లీజ్ గౌతమ్ ప్లీజ్ నేను చాలా ట్రై చేశాను నా వల్ల కావడం లేదు వేరే వాళ్ళతో నేను బతకలేను సారీ వైజ్ నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను ప్రేమించేటప్పుడు లేపకెళ్ళిపోవాలి లేచిపోవాలి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది పిచ్చిగా మాట్లాడుకో నాకు తెలిసింది ఒక్కటే నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా వాడితో కాపురం చేసామా జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా అంతే ఎవరికోసం ఇష్టలేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను మీరైనా చెప్పండి వీడికి వీడేం మిస్ అవుతున్నాడో వీడికి అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదు అన్నావు ఇప్పుడు దొరికింది కదా తీసుకెళ్ళిపోవచ్చు కదా ఎవడో కోరిక ఇసుకోవటం కాదు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధపడతావు వైషు నువ్వు బయలుదేరు వీడు ఎందుకు ఎవరిదిరా బాధ ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు దాన్ని బాధ అంటారు మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి తూ దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు దాన్ని బాధ అంటారు పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మ నడుస్తాను చూడరా దాన్ని బాధ అంటారు నేను పడ్డాను రా అదంతా ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు తప్పైపోయింది తల్లి తప్పైపోయింది తెలియకే తప్పు చేశాను నన్ను వదిలే నన్ను మర్చిపో వెళ్ళు నువ్వు మర్చిపోగలవా మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు ఈ మాట చెప్పడానికి ఇందూరు రావాలారా తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే రై అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా ఆలోచించాను తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా మూడమూడు పడి ఎంత వెయిట్ చేస్తాను నాకైతే హోప్ ఉందిరా అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేను జరగకుండా ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదా.